ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి వచ్చిన మిజోరం గవర్నర్ కుంభంపాటి హరిబాబుకు ఎమ్మెల్యే కరణం బలరామ్మూర్తి ఘనంగా స్వాగతం పలికారు. మిజోరం హరిబాబు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తిమ్మసముద్రం గ్రామమునకు విచ్చేసిన కుంభంపాటి హరిబాబుకు శాంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు పుష్పగుచ్చం అందజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ మల్లికా గారు ఘన స్వాగతం పలికారు. తిమ్మసముద్రం గ్రామంలో పుట్టిన గవర్నర్ కుంభంపాటి హరిబాబుకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఒకేసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గవర్నర్ రాకతో తిమ్మసముద్రం గ్రామం పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో తన అక్క మరణించడం జరిగిందని, ఆ సమయమున నేను మా అక్కను చూడటానికి రాలేకపోయినందుకు ఎంతగానో బాధపడుతున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, చీరాల మున్సిపల్ చైర్మన్ జి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ బాగుందా?